దావీదు అంటున్నాడు, ఈ యెహోవా ఏమన్నారు చెప్పండి, వీటి చేతను, యెహోవా కత్తి చేతను, యెహోవా కత్తి చేతను, ఈట చేతను, వీటి చేతను రక్షించువాడు కాడని, రక్షించువాడు కాడని ఈ దండు వారు అందరూ తెలుసుకొందురు, ఈ దండు వారు అందరూ తెలుసుకొందురని, యుద్ధము యెహోవాదే, ఇది యుద్ధము యెహోవా చేస్తున్నాడని, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించు, ఆయన మిమ్మల్ని అందరినీ కూడా మా చేతికి అప్పగిస్తాడని మీరందరూ కూడా తెలుసుకోనండి అని చెప్పి మరి ఏం చేశారు చెప్పండి. దావీదు ఒక రాయిని తీసుకుని వరుసలలో పెట్టి విసరగా గొలియాతు నేలన పడ్డాడు. ఆ దావీదు వెళ్ళి తల నరికి ఆ దండుని జయాన్ని చూడగలిగాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవునికి అసాధ్యమైనది లేదు. నీకేముండాలి చెప్పండి, ధైర్యం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి లేనిదే నీవు దేవుని సన్నిధిలో నిలబడలేవు. కనుక దేవుడు నీకు ఇచ్చింది ఏంటి చెప్పండి, ధైర్యముగా నిలబడండి. యెహోవా యందు మీరు ధైర్యవంతులుగా నిలబడండి. ఆయన మీకు ఎలా ఉన్నాడు చెప్పండి, తోడుగా ఉన్నాడు. కనుకనే ఆయన ఏమంటున్నారు చెప్పండి, ధైర్యము కలిగిన వారికి చూడండి, కీర్తన గ్రంథం 31:19 నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు, నీవు సిద్ధపరిచి ఉన్న మేలు ఎంతో గొప్పది గొప్పది. నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాసి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీ యందు, దేవుని యందు, దేవుని మీద ఆధారపడండి. మీరు యెహోవా మీద ఆధారపడినప్పుడు దేవుడు మీ మీద ఉంటాడు, ఆయన మీకు తోడుగా ఉంటాడు. కానీ మీరు అటు ఇటుగా ఉన్నారనుకోండి, ఎలా ఉంటారు చెప్పండి, తోసివేయబడతారు, విసర్తింపబడిన వారిగా ఉంటారు. కనుకనే అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి, యెహోవా పక్షాన మీరు నిలబడితే దేవుడు మీ పక్షాన ఉంటారు, మీరు ఆయనను విసర్దిస్తే ఆయన కూడా మిమ్మలను విసర్దిస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, మనుషుల ఎదుట ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన మేలు దాసి ఉంచి ఉన్నాడు. అలాగనే ఆదికాండం చూడండి, 22:12 అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద ఆ చిన్నవాణి మీద చేయవేయకము అతనిని నీవు ఏమియు చేయకము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనక తీయలేదు కనుక నాకు బలి ఇవ్వటానికి వెనక తిరగలేదు కనుక నీవు దేవునికి భయపడే వాడవని ఇందువలన నాకు తెలుస్తుంది. దేవుడు ఏది అడిగాడో అబ్రహాం ఏం చేస్తున్నాడు చెప్పండి, తన కుమారుణ్ణి కూడా బలి చేస్తున్నాడంట. అయ్యా, నీవు నా కుమారుడి ఒక్కగాని ఒక కుమారుడు నాకు ఇచ్చావు, మరలా నీవు బలి అడుగుతున్నావు, తప్పకుండా నీవు అడిగింది నేను చేస్తాను అని చెప్పి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడు చెప్పండి, దేవునికి సమర్పణ చేస్తాడు. కనుక సమర్పణ చేశాడు, దేవుడు అక్కడ విన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ కుమారుణ్ణి సంపటానికి నీవు వెనక్కి తిరగలేదు కనుక నీవు దేవుని యందు భయపడే వాడవని నేను ఎరిగి ఇప్పుడు ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీవు ఏది అడిగినా దేవునికి చేసే వాడవగా ఉన్నావు. దేవుడు నిన్ను ఏమి అడిగితే అది చేసేవాడిగా ఉన్నావు. కనుకనే దేవుడు ఏమంటున్నాడు చెప్పండి, నీకు ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి నాకు ఇవ్వను ఉద్దేశించి నీవు ఇచ్చి ఉన్నావు కనుక దేవుడు అంటున్నాడు, ఆయన నేను గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి,
గొప్పగా వారిని ఆశీర్వదిస్తాడు. మనుషులందరి ఎదుట అతన్ని ఘనపరుస్తాడంట. చూడండి, అపొస్తల కార్యం 10:1 అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. అతను ఎలాంటి వాడు చూడండి, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియు అని భక్తిపరుడు ఉన్నాడు. కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయిచు. అతడు పెద్దలకు ఏం చేస్తున్నాడు చెప్పండి? బహు ధర్మ కార్యములు చేయిసు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసేవాడు. అతని దగ్గరకు దేవుడే వచ్చాడు. ఇటలీ దేశంలో పటాలమని అనబడిన శతాధిపతి కొర్నేలి అనే ఒక భక్తిపరుడు కేసరియాలో ఉన్నాడంట. అతను భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? ధర్మ కార్యాలు చేస్తాడు. ఎవరికి కీడు చెయ్యనే చేయరు. కీడు చేస్తున్నారంటే భయభక్తులు లేని వారే. నీ సహోదరుల మీద నేరాలు మోపటం, నీ సహోదరులకు కీడు చేస్తున్నావు అంటే నీవు దేవుని యందు భయభక్తులు లేనివాడివి. కనుక దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? నీ సహోదరులకు నీవు కీడు చేస్తున్నావు అంటే నీ యందు భయభక్తులు లేవు. కనుకనే ఇక్కడ భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉన్నాడు చెప్పండి? ధర్మ కార్యాలు చేస్తున్నాడు. అనుదినము దేవుని యందు ఎలా ఉన్నాడు చెప్పండి? భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్నాడంట. అనుదినము కూడా దేవుని దూతే వచ్చాడు. కొర్నేలి, నీ ధర్మ కార్యములు, నీ యొక్క ప్రార్థన దేవునికి వినపడినది కనుక ఇదిగో దేవుని వర్తమానము నీకు తెలియచేయటానికి. అక్కడ పేతురు అనే మారు పేరు కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. అతన్ని నీవు పిలుసుకొని నా వర్తమానములు తెలుసుకో అని చెప్పి ఒక దూతను పంపగా తక్షణమే దేవుని మాటనే వాడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుని చిత్తానికి లోబడతాడు. అతని కుటుంబాన్ని రక్షించుకోవటానికి అతని యందు భయభక్తులు ఉన్నవి కనుక అతని కుటుంబ మేలు కొరకు ఏదైనా కూడా చేయగలిగిన వాడు కనుక తక్షణమే ఏం చేశాడు చెప్పండి? దేవుని మాటను బట్టి పేతురును అతను పిలిపించుకొని ఉన్నాడు. 44 చూడండి అదే వాక్యం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ కూడా పరిశుద్ధాత్మ వరమును అన్యజనుల మీద సహితము కుమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసము పొందకుండా ఎవరైనను నీళ్లకు ఆటంకము చేయగలరా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారిని బాప్తీసము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి. అక్కడ ఏం చేశారు చెప్పండి? యేసుక్రీస్తు బోధ వినిన వారు ఆయన ఇంకా అనేక మందిని చేర్చుకుని ఆ బోధలు వారికి వినిపించినప్పుడు ఆ బోధలు వినిన వారందరి మీదకి అన్యజనులేంటి అలా దేవుడి నామాన్ని విని అక్కడ తెలియని వారు తెలుసుకున్న వారి మీద దేవుని పరిశుద్ధాత్మ వారి మీదకి బలముగా వచ్చింది. ఆ తర్వాత పేతురు అంటున్నాడు, వీరికి బాప్తీసము ఇవ్వకుండా ఎవరైనా
ఆపగలుగుతారా? కనుక వారు పరిశుద్ధాత్మ శక్తిలో నింపబడిన వారు కనుక వీరికి బాప్టిస్మాన్ని ఇమ్మని అక్కడ దేవుడు మాట్లాడినప్పుడు అక్కడ అనేక మంది అక్కడ బాప్తీసము పొందారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక కొర్నేలు తాను రక్షించబడటమే కాకుండా తాను బాప్తీసం పొందటమే కాకుండా తన ఇంటి వారి అందరు కూడా రక్షణ పొందటమే కాకుండా అనేక మందికి ఏం చేశాడు చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అనేక మందికి అక్కడ దేవుని రక్షణ ఆనందాన్ని తెలియపరిచాడు. కనుకనే అనేకులు అన్యజనులు కూడా అక్కడ విభ్రాంతి నొందారు, అనేకులు దేవుడు నామాన్ని వారు అక్కడ ఘనపరిచారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ప్రవర్తనలో ఎలా ఉంటుందో చెప్పండి. వారు అనేక మందిని దేవుణ్ణి సన్మానించేవారు, దేవుని సన్నిధిలో ఘనపరిచేవారిగా ఉంటారు. అంతేగాని దేవుని యందు భయభక్తులు లేని వారు ఎలా ఉంటారు చెప్పండి? అనేక విషయాలలో వారు ఎలా ఉంటారు చెప్పండి? అనేకులకు వారి బాధలు కలగ చేసేవారిగా ఉంటారు. కనుకనే దేవుడు అట్టి వారిని తోసివేస్తున్నాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారే ఆయన మేళ్ళు చూడగలుగుతారు. దేవుని యందు భయభక్తులు లేని వాడు ఏం చేస్తాడు చెప్పండి? దేవునికి ఏ సమర్పణ కూడా చేయలేడు. అందుకనే అబ్రహాము దేవునికి భయపడేవాడని తన కుమారుని కూడా లెక్క చేయకుండా దేవునికి సమర్పణ చేయటానికి ముందుకు వచ్చాడు. కనుక దేవుడు అంటున్నాడు, నీవు దేవునికి భయపడేవాడవని సమాజానికి తెలియచేయటానికి నేను నిన్ను పరీక్షించి ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని యందు భయభక్తులు లేకపోతే దేవుడు అంటున్నాడు, నీకు అనేక శ్రమలే. దేవుణ్ణి ఎప్పుడైతే నీవు నమ్మావో నీవు అనేక మందిని రక్షించేవాడిగా రక్షించే దానిగా ఉంటావు. లేదా నీవు అనేక మందికి నీ అవిశ్వాసం వల్ల అనేకులు అవిశ్వాసులుగా తయారవుతారు. కనుకని దేవుడు అందుకే మారు మనస్సు పొందు అంటున్నాడు. ఇప్పుడైనా నీవు మారు మనస్సు పొందు. మారు మనస్సు పొందితే దేవుడు తప్పకుండా నీకు తోడుగా ఉంటాడు. కనుకనే దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? కీర్తన గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపతగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు వాడే హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు. అట్టివాడు నాలుకతో కొండెములాడడు. తన చెలికానికి కీడు చేయడు. తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఏడు, నిరపరాధిని చేర్పుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేసేవాడే ఎన్నడూ కదల్చబడడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? అక్కడే ఉన్నారు చెప్పండి, నిలబడేవాడు ఎవడు? దేవుని సన్నిధిలో అందరూ కూడా నిలబడలేరు. దేవుని సన్నిధిలో పరిశుద్ధ పర్వతం మీద నిలబడేవాడు ఒక్కడు కూడా లేడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవారి, నిజము పలికేవారి, తన పొరుగు వారికి కీడు చేసేవారు, అబద్ధాలు ఆడేవారు దేవుని పర్వతము మీద నిలబడలేరు. కనుక మీరు ఎందుకంటే అల్పకాల విశ్వాసులే, మీరు ఎప్పుడు తొలగిపోతారో తెలియదు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడు చెప్పండి?
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు భయభక్తులు కలిగిన వానినే ఎలా కోరుకుంటాడు? ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడినే సన్మానం చేస్తాడు. అతని మనసులో దేవుని యందు భక్తి తాత్పర్యము కలిగిన వాడికే స్థానం ఉంటుంది. భక్తిహీనులతో కలిసి ఉండలేరు. ఈరోజు మీరు భక్తి పరులని చెప్పుకుని భక్తిహీనులతో సాంగత్యం కలిగి మీరు పైకి భక్తి వేషధారులుగా చెప్పుకుంటున్నారు అంటే దేవుణ్ణి మీరు మోసం చేయటం కాదు, మీరే మోసపోతున్నారు. కనుక మీరే మోసపోతున్నారు. మీ సావాస మార్చని, మీ ప్రవర్తనలో యథార్థత దేవుడు చూస్తున్నాడు. కనుక యథార్థమైన భక్తి పరులను కాపాడుటకు ఆయన దూతల వారికి కావలిగా ఉన్నారు. భక్తిహీనులుగా ఉంటే దేవుడు ఏం చేశాడు చెప్పండి? వారి దేశాన్ని, మనుషులను, మనుషులు పట్టణాలను, పట్టణాలను పాడు చేసి వారికి నానా బాధలు కలగచేశాడన్న. నీ భక్తిహీనత క్రియల వల్ల, నీ భక్తిహీనత ఆలోచన వల్ల దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అట్టి వారికి మరలా సువార్తను తెలియజేస్తున్నాడు. మారు మనస్సు పొందండి. ఇప్పుడైనా మీరు భక్తి తాత్పర్యము కలిగి భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని మీరు సన్మానించండి. ఇప్పుడైనా మారు మనస్సు పొందండి అని దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అట్టి వారు దేవుని సన్నిధిలో ఎక్కువ కాలం నిలబడలేరు. పైకి వేషధారులు వలె పైకి కనపడవచ్చు భక్తిలో. కనుకనే అట్టివారిని అన్నాడు యేసు ప్రభు వారు, వేషధారులారా, పైకి భక్తి తాత్పర్యము కలిగి ఉండి లోపల మీరు శక్తి లేని వారులారా. అట్టి వారిని హెచ్చరిక చేస్తున్నాడు. కనుక శ్రమకాలము అలాగే కష్టకాలము, భూమి మీదకి రానయ్యున్న కీడు కాలాలలో అలాంటి భక్తిహీనులకు శ్రమలు తప్పకుండా ఉంటాయి. అటువారు తప్పించబడనే తప్పించబడరు. కనుక అటువారికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆశావారులారా, యోధావారులారా, ధన్యామీలారా, మీరు ఇప్పుడు ధైర్యము తెచ్చుకోనండి. యెహోవా పక్షాన మీరు నిలబడితే దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. కనుక మీ భక్తిహీనత క్రియలను విడిచిపెట్టండి. భక్తి తాత్పర్యము కలిగి యెహోవా యందు భయభక్తులు కలవారిని మీరు సన్మానిస్తే దేవుడు కూడా మీకు తోడుగా ఉంటాడు అని దేవుడు అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో మనం అనేక విషయాల్లో మనము భక్తి తాత్పర్యాలలో ఎలా తప్పిపోతున్నామో కూడా తెలియదు. కనుక నీ భక్తి యథార్థమైనదైతే ఏ విషయంలో నీవు భయపడవు. నీ భక్తిలో లోపాలుంటే ప్రతి దానికి భయపడుతూనే ఉంటావు. కనుక అనేక విషయాలు చూసాం మేము, అనేక పోరాటాలు చూసాం. అనేక మంది భక్తిహీనులు మా మీదకి లెగిసినప్పుడు దేవుణ్ణి బట్టి మేము నిలబడ్డాం. మరలా తిరిగి వారే ఇక్కడ అవమానం పొందారు, సాక్ష్యాలు చెప్పారు. ఈ సావాసం చెడ్డదని, ఈ మాటలు మేము విని చెడిపోయామని అనేకులు ఇక్కడ సాక్ష్యాలు వారు చెప్పుకొని కన్నీరు విడిచారు. కనుక ధైర్యము, దేవుని యందు మీరు యథార్థమైన భక్తి కలిగి ఉంటే మీ భక్తి మీకు ఏం చేస్తుంది చెప్పండి? మేలు చేస్తుంది. మీకు అవమానము తేనే తేదు అంటున్నాడు. కనుక మీ భక్తి వల్ల మీకు మేలు కలుగుతుంది, మనుషులలో మెప్పు కలుగుతుంది. లేదా మీ భక్తి తాత్పర్యాన్ని విడిచిపెట్టి భక్తిహీనులతో సాంగత్యం కలిగి మీరు అపహాస్తులతో కలిసి ఉన్నారా, మీకు అవమానము తప్పదు అని ఈ కడవరి దినాలలో హెచ్చరిక చేస్తున్నాడు. కనుక దేవుని సన్నిధానములో ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని బోధించే ప్రవక్తలు చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకంటే మీరు వెళ్ళిపోతారేమో, ఈ మాటలు వినరేమో అని చెప్పి అనేకులు భయపడుతుంటారు. కానీ మాకు ఎలాంటి భయము లేదు. దేవుని చేత ఏర్పాటు కలిగి ఉన్నాం. వినిన వారికే ఈ సువార్త ప్రకటిస్తున్నాము. కానీ భయపడే ప్రసక్తి లేనే లేదు.
కనుక మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, తప్పకుండా దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. అలాగనే కొర్నేలి తన కుటుంబాన్ని రక్షించుకోవటమే కాకుండా ఆ ఇటలీ అనే పట్టణములో అనేక అన్య జాతులు అందరినీ కూడా రక్షణ ఆనందాన్ని వారికి చూపించగలిగాడు. తన భక్తి తాత్పర్యము వలన, తన యథార్థమైన క్రియల వలన అనేకులకు అతను ఎలా మారాడో చెప్పండి. అతను ఒక మార్గం, ఆ మార్గాన్ని క్రీస్తు మార్గాన్ని శుభించగలిగాడు. అలాగే మనం ఈరోజు ఈ కడవరి దినాలలో దేవుడు నామాన్ని అవమానపాలు కాకుండా మనం ఎలా చేయాలి చెప్పండి, ఘనపరిచే వారిగా ఉండాలని దేవుడి పక్షాన కోరుకుంటున్నా. కనుక మీ భక్తి మీకు ధైర్యాన్ని పుట్టించదా? దేవునికి స్తోత్రము. హల్లెలూయా. లేదా మీ భక్తి తాత్పర్యంలో మీరు మనుషులు సంతోషపరిచే వారిగా మీరు మందిరంలోనికి వస్తే మీకు ఏ ఒక్క మేలు కలగనే కలగదు. కనుక మనుషులను సంతోషపెట్టే వారిగా కాకుండా దేవుణ్ణి సంతోషపరిచే వారిగా ఉండాలని దేవుడి పక్షాన కోరుకుంటున్నా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన సమయంలో అక్కడ అబ్రహాము ఏం చేశాడు చెప్పండి, దేవుణ్ణి సంతోషపరిచేవాడు. కనుక దేవుడు ఏది అడిగినా నీవు ఇవ్వగలిగిన వాడవని, దేవునికి భయపడేవాడివని, నేను రానయ్యున్న తరములలో నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేస్తున్నాను అని దేవుడే అతని పక్షాన మాట్లాడాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈరోజు వాక్యం కూడా మరి దేవుడు నిన్ను హెచ్చించటానికి ఈరోజు నీ భక్తి తాత్పర్యమని పరీక్షించుకొని నీ మార్గాలలో ఏ మార్గంలో నీ ఉన్నావో ఈరోజు సరిచేసుకోనమని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగా. హల్లెలూయా. వందనాలు అమ్మగారు అయ్య గారికి. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు జ్యోతి. ఇక్కడ మేము ఈ సంఘానికి 7 ఏళ్ళుగా వస్తున్నామండి. 7 ఏళ్ళుగా ఇక్కడే స్థిరపడ్డాము. మేము ఈ సంఘానికి కేవలం ఈ నామం బట్టి మేము రావటం జరిగిందండి. యేసుక్రీస్తు విశ్వాస మందిరం అని ఆ పేరు చదివినప్పుడు మాకు ఒక ఆదరణ కలిగిందని మేము ఇదే క్రిస్మస్ టైంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఆ టైంలో మేము వచ్చాము. అప్పుడు మా జీవితంలో ఎన్నో అవరోధాలు ఉండేవి, మాకు ఇరుకులు ఇబ్బందులు, అసలు నా కుటుంబంలో ఉన్నన్ని బాధలు ఎవరికి ఉండవేమో అన్నట్టు ఉండేవి. అప్పటికి మాకు పెళ్ళయి 1 సంవత్సరం అయ్యింది కానీ మాకు సమాధానం ఉండేది కాదు. ఆరోగ్య సమస్యలు చాలా ఉండేవి. నా భర్తకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండేదండి. అది గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కన్నా ఇంటెస్టైన్ అల్సర్ అంటారు, పేగుపోత, అది చాలా ఎక్కువ బాధ ఉండి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. నాకేమో కిడ్నీలో స్టోన్స్ ఉండేవి. మేము ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలోనే ఉద్యోగం చేస్తూ ఉంటాం ఇద్దరం. అయితే ఈ సన్నిధికి వచ్చినప్పుడు నేను అమ్మగారితో ఒకసారి మాట్లాడాను. అమ్మ ఇలా మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే అమ్మగారు ఒకే మాట చెప్పారు, మీరు పౌర్ణమి రోజు ఆరాధనకి రండమ్మా, సంపూర్ణ ఆరాధనలో మీరు ప్రార్థన చేసుకుంటే మీకు ఏదైనా మేలు జరుగుతుంది అని చెప్పారు. అలాగే మేము వస్తే కరెక్ట్గా అండి 4వ వారానికే నా భర్తకి సంపూర్ణ ఆరోగ్యం కలిగింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది, బాగా వామిటింగ్స్ అయిపోయేవి, ఛాతీ నొప్పి కూడా వచ్చేది, ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అలాంటిది 4 వారాలకే సంపూర్ణ ఆరోగ్యం నా భర్తకి దక్కింది. తర్వాత నేను కూడా ఇలాగే ఇంకా మా కుటుంబ సమస్యలు కొంచెంగా తగ్గుతున్నాయి. కాకపోతే మేము అన్యుల మధ్యలో ఉంటామండి, మేము మా ఇల్లు అన్యుల మధ్యలో ఉంటాం. చాలామంది అనేవాళ్ళు మీ పెళ్ళై 2 ఏళ్ళు అయినా పిల్లలు లేరు అది అని అంటూ ఉన్నప్పుడు మేము చాలా బాధపడేవాళ్ళం. నిజమే, మేము ఎప్పుడు పిల్లల గురించి అసలు ప్రార్థన చేయలేదు, ఎందుకంటే ఈ ఆరోగ్య సమస్యల వల్ల మేము గురించి తప్ప ఎప్పుడు బిడ్డల కొరత ఉందని మేము అసలు ఆరాధనలో ఎప్పుడు ప్రార్థన చేయలేదన్నమాట. ఒకరోజు ఇలాగే పౌర్ణమి రోజు అండి, అది ఎలా అంటే సంపూర్ణంగా 24 గంటల ఆరాధన. ఈరోజు పొద్దున్న 7 ఇంటికి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే పొద్దున్న 7 ఇంటి వరకు అనమాట. ఆరాధనలో అయ్యగారు దర్శనం చూసి చెప్పారనమాట, ఇక్కడ సన్నిధిలో చిన్న బిడ్డలు తిరుగుతున్నారు అని. ఆ తర్వాత పౌర్ణమి కల్లా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అంతేకాదండి, మా కుటుంబాల్లో ఎన్నో సమస్యలు, అసలు కోవిడ్లో కూడా 1 సంవత్సరం పాటు జీతాలు లేకుండా ఉన్నాము.
ఎన్నెన్నో అసలు నేను ఇక్కడ ఈ సన్నిధిలో ప్రార్థించి అడగగా నాకు దేవుడు అన్నీ దయచేశాడండి. నా భర్తకి సంపూర్ణ ఆరోగ్యం దయచేశారు. ఈరోజు మేము ఇలా నిలబడ్డామంటే సంఘంలో స్థిరపడ్డామంటే అది కేవలం మా వల్ల అయితే కాదండి, కేవలం ఇక్కడ సంఘం ప్రార్థన, అమ్మగారు అయ్యగారు ప్రార్థన, దేవుడు మా పట్ల చూపించిన ఉచితమైన కృప. నిన్న కూడా నాకు అదే పౌర్ణమి రోజు రాత్రి నాకు అనిపించిందండి, అసలు మన సంఘం చాలా పలచబడిపోయిందండి. అసలు చాలామంది, మేము వేళ్ల మీద లెక్క పెట్టుకుంటున్నాము రాత్రి, అసలు ఎంతమంది తగ్గిపోయారంటే అంతమంది తగ్గిపోయారు. అసలు సంపూర్ణ ఆరాధన రోజు అడగగా ఏదైనా దయచేస్తాడు. ఇది నిజం, ఇది ఖచ్చితంగా నిజం. సజీవ సాక్ష్యం మేమే, మా కుటుంబమే. మేము ఏది అడిగినా మళ్ళీ ఒక పౌర్ణమి రోజుకల్లా మేము సాక్ష్యానికి నిలబడే వాళ్ళం అంటే ఆలోచించుకోండి, అంత గొప్ప సంఘం అండి. ఈ రోజుల్లో నేను చాలామంది దగ్గర వింటున్నాను కేవలం నామకార్థ ప్రార్థనే జరుగుతుంది, అలాంటిది గృహ కూడుకలని చాలానే జరుగుతున్నాయండి. అలాంటిది మన పట్ల ఎంతో ఇదిగా బాధ్యతగా అయ్యగారు అమ్మగారు మన కొరకు ప్రయాసపడుతున్నారు. నేను మీకు చెప్పేది అదే అండి, పౌర్ణమి రోజు శనివారం రాత్రి ఆదివారం ఆరాధనకు ఖచ్చితంగా రండి. మా జీవితాల్లో జరిగిన మేళ్ళు మీ జీవితాల్లో కూడా పొందుకుంటారని ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక.